హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ట్రాక్స్ అండ్ కంపెనీ నుంచి 2 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. గైస్, ఒక నోటిఫికేషన్ అయితే 4 అవర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే అప్లై చేసుకున్న వితిన్ 1 ఆర్ 2 డేస్కే మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకండి. 100% మీకు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారనమాట, ఆన్లైన్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. కంపెనీ నేమ్ వచ్చేసి ట్రాక్స్ అండ్ కంపెనీ అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళైతే మనకు ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్, పార్ట్ టైం జాబ్ అయితే కాదు. మీరు ఫుల్ టైం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ రిమోట్ వర్కింగ్ అవైలబుల్ అని చెప్పేసి. సో కాబట్టి హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలనుకుంటున్నారో సో ప్రతి ఒక్కరైతే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ, డిప్లొమో, 12th పాస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్, డిప్లొమో అండ్ అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఏజ్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 21 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే, సో యాజ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్ యూ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ అండ్ అండర్స్టాండింగ్ డేటా ఫ్రమ్ సెకండరీ సోర్సెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో సెకండరీ సోర్సెస్ అంటే లైక్ ఆన్లైన్ వెబ్సైట్స్ అనమాట. సో ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి మీరు డేటాను అయితే అర్థం చేసుకొని కలెక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే డిఫైన్డ్ ప్రాసెస్ అంటే బేస్డ్ ఆన్ ది డిఫైన్డ్ ప్రాసెస్ అంటే యొక్క కంపెనీకి సంబంధించినటువంటి డేటాను అయితే మీరు సెకండరీ సోర్సెస్ అంటే ఆన్లైన్ వెబ్సైట్స్ అయితే మీరు డేటాను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకైతే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి. సో ఫ్రెషర్స్కి అయితే యొక్క జాబ్ గురించి, యొక్క వర్క్ గురించి తెలియదు కాబట్టి సో కంపల్సరీగా వీళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. అలాగే ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేసారు. అండ్ అలాగే ఇక్కడ స్టేబుల్ రిమోట్ వర్కింగ్ సెటప్ ఫర్ వర్కింగ్ అండ్ కంప్యూటర్, ఐ ఇంటర్నెట్, పవర్ సప్లై విత్ బ్యాకప్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్ టు బి యూజ్ డ్యూరింగ్ రిమోట్ వర్కింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేటప్పుడు మీ యొక్క పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి, అలాగే పవర్ బ్యాకప్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కంపల్సరీగా మీ దగ్గర ల్యాప్టాప్ అయితే ఉండాలి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే. అండ్ అలాగే విల్లింగ్నెస్ టు రీలొకేట్ బెంగళూరు వన్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రీస్టార్ట్స్. సో ప్రెసెంట్ అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వన్స్ యొక్క ఆఫీస్ లొకేషన్కి వీళ్ళు ఎప్పుడైతే వచ్చి వర్క్ చేయమంటారో సో అప్పుడైతే మీరు ఈ యొక్క బెంగళూరు లొకేషన్లో అయితే రీలొకేట్ అవ్వడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ మీకు ఓకే అనుకుంటే సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వి ఆఫర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.25 లాక్ పర్ ఆనం శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే మంత్లీ మీకు బై హ్యాండ్ వచ్చేసి 14,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ టైమింగ్స్ కనుక చూసుకున్నట్టు అయితే మండే టు ఫ్రైడే అనమాట. సో వీక్లీ 5 డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 2 డేస్ అయితే మనకు ఆఫ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక వర్కింగ్ అవర్స్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు. సో ఈ యొక్క వర్కింగ్ అవర్స్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు 1 అవర్ బ్రేక్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ప్రొవైడ్ ఫండ్ మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అండర్ ది ఈఎస్ఐ యాక్ట్. సో మీకు మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట ఈ యొక్క శాలరీతో పాటు. అండ్ అలాగే ఇది వచ్చేసి డెస్క్ జాబ్ అనమాట. సో మీరు సిస్టంలోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క వీళ్ళు వచ్చేసి ఒక కంపెనీ వాళ్ళైతే ఇవైతే మనకు ఆఫర్స్ చేస్తున్నారనమాట. సో శాలరీ కావచ్చు, అలాగే వర్కింగ్ అవర్స్ కావచ్చు, టైమింగ్స్ కావచ్చు, అండ్ అలాగే బెనిఫిట్స్ అయితే వీళ్ళు
ఆఫర్ చేస్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ సెట్స్ ఎక్స్పెక్టెడ్ కనుక చూసుకుంటే సో కంపల్సరీగా మీకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట, బోత్ రిటెన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎందుకంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకోవాల్సి దాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ రిటెన్ అండ్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటప్పుడు కానీ లేదంటే సో ఇంకా ఫర్దర్గా ఏమైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే సో మీరు ఇక్కడ మెయిల్ ఐడి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తారంటే మీకు క్వెరీస్ని అయితే వాళ్ళు రిసాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోల్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక ఐటీ సర్వీసెస్ అండ్ అలాగే కన్సల్టింగ్ విభాగాల్లో కస్టమర్స్కి వచ్చేసి అంటే డేటా ఎంట్రీ రోల్గా అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే బీపీఓ కస్టమర్ సర్వీస్ ఎల్పీఓ ఐటీఎస్ కేపీఓ సో ఇక స్కిల్స్ని మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి గైస్. అప్లై చేసుకున్న వితిన్ 1 or 2 డేస్కే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే వీళ్ళు లింక్ అయితే మెయిల్ చేయడం జరుగుతుంది. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే టెస్ట్ లింక్స్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా 100% రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక ఆఫీస్ లొకేషన్ మనకు బెంగళూరులో అయితే ఉందన్నమాట. సో వన్స్ ఎప్పుడైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతుందో సో మీరు ఆఫీస్ లొకేషన్కి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. రీలొకేట్ అవ్వడానికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో వీళ్ళు లాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో, చాలా రీసెంట్గా 1 డే అవుతుంది అనమాట పోస్ట్ చేసేసి. అప్లికెంట్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjajobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి ట్రాక్స్ అని ఉంటుంది, ట్రాక్స్ అండ్ అప్లై ఆన్లైన్ లింక్ అని. సో దానిపైన క్లిక్ చేసినట్టే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సింపుల్గా ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అంటే మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేసేసి లేదా అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసేసి ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు ట్రాక్స్ అండ్ ఫుల్ టైమ్ ఓపెనింగ్స్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ అని చెప్పేసి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తే మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్నట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసేసి సో మీరు షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే వితిన్ 1 or 2 డేస్లోనే మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎవరైతే ఇక్కడ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాగైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. 100% ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ ఉంటుంది సో ఎవరైతే మిస్ చేసుకోకండి. సో అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.